మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా సుస్థిర మహిళా పారిశ్రామిక అభివృద్ది అంశాలపై విజయవాడలో సదస్సు జరిగింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో ALEAP ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను దక్షిణ కొరియా ప్రతినిధులు వివరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా సూరంపల్లిలోని తరహాలో త్వరలో విశాఖపట్నంలోనూ మహిళా పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కెపాసిటీ బిల్డింగ్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్ అని చెప్పి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ALEAP కలిసి చిన్న పరిశ్రమల్లో ఉన్నటువంటి మహిళల్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఒక బైలాటరల్ ప్రోగ్రామ్ కింద టేకప్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 2 years నుంచి జరుగుతుంది. కొరియా నుంచి వచ్చినటువంటి అంబాసిడర్ అండ్ హిస్ టీమ్ కూడా సీఎం గారిని కలిసి కొరియా అండ్ ఆంధ్రప్రదేశ్ కలిసి చేయాలన్న అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఇంటి నుండి కూడా ఒక పారిశ్రామికవేత్తని తీర్చిదిద్దాలని సీఎం గారి అభిలాష కూడా వాళ్ళతో షేర్ చేసుకోవటం జరిగింది. కలిసి పనిచేయటం వల్ల చాలా వరకు గ్లోబల్ రీచ్ ఉంటుంది అనే ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ దగ్గరగా 100 మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పార్టిసిపేట్ చేశారు. ఈ ట్రైనింగ్ అయినటువంటి మహిళలందరికీ కూడా ప్రాసెసింగ్ కానివ్వండి, గార్మెంట్స్ కానివ్వండి, వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకెళ్లి వాళ్ళకి ఇండస్ట్రీస్ కూడా ఒక రీజనబుల్ ప్రైస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసినందువల్ల వాళ్ళకి అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కోడూరులో కొరియన్ కొలాబరేషన్తో, ప్రభుత్వ సహకారంతో డెవలప్ చేసేయాలని నెక్స్ట్ ప్లాన్ అన్నమాట.